కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బిడ్డలకు అవమానాలు తప్పడం లేదు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో మన ప్రముఖులకే అవమానాలు జరుగుతున్నాయి. యాక్షగాన కళాకారుడు, దేశ అత్యున్నత పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్య ట్యాంక్ బండ్పై అనామకుడిగా కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. స్వరాష్ట్రంలో అది దశాబ్ది ఉత్సవాల్లో దేశం మెచ్చిన కళాకారుడిని ఇంత ఘోరమైన అవమానించడంపై తెలంగాణ వాదులంతా మండిపడుతున్నారు. ఇదేనా ఓ కళాకారుడికి ఇచ్చే గౌరవం అంటూ తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగీతం అకాడమీ అవార్డీ డాక్టర్